పార్వతీపురం మాండ్యం జిల్లా పాలకొండలో రైతులు ప్రధాన సంఘాలతో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అభ్యుదయ రైతు కాంటాబు ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ నల్ల చట్టాలు వ్యతిరేకంగా ఆల్ ఇండియా కిసాన్ సంఘం ఆధ్వర్యంలో 400 రైతు సంఘాలతో ఢిల్లీలో అప్పుడు పాల్గొన్నారు. ఈ రోజుకి నల్ల చట్టాలు రద్దు చేసి 100 రోజులు పూర్తయిన సందర్భంగా పాలకొండలో సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవరోధాలు కలిగించినా విరోచితంగా పోరాడి అందులో సుమారు 650 మంది రైతులు మరణించారు. అంతేకాకుండా కేంద్ర సహాయ మంత్రి కొడుకు ఆశుతోష్ మిశ్రా నిరసనలో పాల్గొన్న రైతులపై కారు తొక్కించి 4 రైతులు చావడానికి కారుకుడయ్యారు. అలహాబాద్ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీనిపై రైతులు పోరాటంగా సుప్రీం బెయిల్ రద్దు చేసి 5 దినాల్లో లొంగిపోమని తీర్పునిచ్చింది. పోరాట ఫలితంగా మోదీ రైతులకు క్షమాపణ చెప్పాడు. 3 నల్ల చట్టాలను నిరసనగా నాకు వచ్చిన అవార్డులకు పాలకొండ ఆర్డీఓకి అప్పుడే అప్పగించాము. అవార్డులు తీసుకోమని రమ్మని పిలుస్తున్నారు. నా డిమాండ్లు అంగీకరిస్తే అవార్డులు తీసుకుంటామని తెలిపారు. 100 రోజులు నల్ల చట్టాలు రద్దు అయిన సందర్భంగా ప్రజాసంఘ నాయకులతో స్వీట్లు పంచుకున్నారు. ఆయనపై కేసు పెట్టాడు. అయినా సరే అలహాబాద్ హైకోర్టులో ఆ కేసును బెయిల్ని రద్దు చేశారు. మళ్ళీ రైతులు పోరాడి సుప్రీంకోర్టులో వేయగా 4 రోజులు లొంగిపోమనగా ఆయన లొంగిపోనారు. ఇదల్లా రైతులు పోరాటమే. మరి ఇంతవరకు కూడా నేను మీ వ్యవసాయ మా ఆర్డీఓ ఆఫీస్కి ఈ నా తాలూకా 56 సంవత్సరాల తాలూకా వచ్చిన అవార్డులు అన్నీ ఇచ్చాను. ఆయన కూడా ఇప్పుడు తీసుకోమని కూడా నాకు చెప్పారు. అయినా ఇంతవరకు ఈ మత ధర్మ స్పష్టం రాలేదు. మత ధర్మ స్పష్టం వస్తే నేను అవార్డులు నేను తీసుకుంటున్నాను. అందులో భాగంగా ఈరోజు 100 రోజుల సందర్భంగా ఈరోజు అన్ని సంఘాలతో అన్ని ప్రజా సంఘాలతో కలిపి ఈ సంబరంగా వాటి స్వీట్లు పంచిపెట్టడం అయింది.